నాకు లోపలికి వెళ్ళాలి నాన్న. రే, నువ్వు కాసేపు నోరు మూస్తావా? పరిశీలి. పూజ గదిలోకి వెళ్ళి నమస్కారం చేసుకురండి. Wish you happy married life, sir. Thank you. మహాలక్ష్మి లాంటి ఇలాలితో మిమ్మల్ని ఇలా దంటగా చూడటం చాలా ఉంది బాబు. ఏంటి? 11:05. కాదు, ఇప్పుడు టైం 6:05. బా, అది కాదు, అసలు 11:05. అంటే? అంటే 11:05 మన శోభన ముహూర్తం నిర్ణయించారు. టైం అయింది, టైం అయింది. ఇప్పుడు టైం 11 అయింది, ముహూర్తానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. పర్వాలేదు, నే పెట్టిన ముహూర్తమేగా. ఏమిటండో తొందర తొందర, శోభన రోజు కాక షష్టిపూర్తి రోజు ఉంటుందా? అదేం కుదరదు, 11:05 వరకు ఆగాల్సిందే. భారీగా పొందుతానని నీ కల్లో కూడా అనుకోలేదు. నిజంగా? ఒట్టే చెప్పు. ఒట్టు ఒట్టు ఒట్టు. అయి మ్యాచ్ అవ్వడం లేదు. బాగానే ఉంది. రైలు, నీ ఆఫీస్కి వెళ్తుంటే నీకు దిగులుగా ఉంటుంది కదూ. భర్త లేని ఘడియ ఓ యుగంలా ఉంటుంది కదూ. నాకు అలా అనిపించట్లేదు. మరేమనిపిస్తుంది? బుద్ధిమంతుల్లా ఆఫీస్కి వెళ్ళి వర్క్ అంతా పూర్తి చేసుకుని వస్తే సాయంత్రం నేను తెల్ల చీర కట్టుకుని తల్లో మల్లె పూలు పెట్టుకుని వాకిట్లో ఎదురు చూస్తూ నించోవాలి అనిపిస్తుంది. తెలుగు నీడల్లో సావిత్రి లాగా ఆ డ్రెస్ చేంజ్ ఏదో ఇప్పుడే చేసుకుంటే హాయిగా ఆఫీస్ ఎగ్గొట్టేసి బెడ్రూమ్ లోపలికి పోదాం. నో నో నో, టైం టైం దాందే, ఆఫీస్ ఆఫీసే, ఇల్లు ఇల్లే. ప్లీజ్ సేలు, ప్లీజ్ గివ్ మీ వన్ కిస్. నా ఇప్పుడు కాదు, రాత్రి 11:05. నో, అదేం కుదరదు. శైలు ప్లీజ్, శైలు ప్లీజ్. ఇలా అల్లరి చేసి ఆఫీస్ మానేస్తే కుదరదు. శైలు, ఈ ఒక్క రోజుకి కుదరదు, వెళ్ళి తీరాల్సిందే. వెళ్ళు. కాదు శైలు, పదమంటుంటే ఇంకేం మాట్లాడుకో. అయ్యో శైలు ప్లీజ్, ప్లీజ్ శైలు. హలో హలో, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు ఆ డోర్ ని చెక్కించావు, నేను ఈ డోర్ నుంచి దిగిపోయాను. కార్ ఆఫీస్ కి, మనం బెడ్రూమ్ లోకి. బాగుంది కదూ? ఏం బాగలేదు. నా లూనా మీదైనా నువ్వు ఆఫీస్ కి వెళ్ళాల్సిందే. నీ ఎల్బోర్డ్ మీద? ఇది నీ ఎల్బోర్డ్ కాదు, మన ఎల్బోర్డ్. తప్పదా? తప్పదు. పెళ్ళైన తర్వాత అయ్యగారి పరిస్థితి మారుతి కారు నుంచి ఎల్బోర్డ్ లో నా లెవెల్కి పడిపోతుందని నేను అనుకోలేదురా. అదేం కాదురా, పంచర్లన్నీ కార్లు వచ్చి కార్లన్నీ పంచర్లు. వద్దురా, పరిస్థితి అర్థమైంది, మాటలు తడబడుతున్నాయి. నేను అలా సైట్ వరకు వెళ్ళొస్తాను, కూర్చోనుండు. ఇదేమిట్రా అప్పుడే ఇంటిగా? అప్పుడే ఏమిట్రా, 12:30 అయింది. పైగా శైలజ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తప్పుకో తప్పుకో. ఇది మీకన్నారండి, ఇందులో ఇద్దరికి భోజనం ఉందన్నారండి. అయితే నన్ను 6 గంటల వరకు ఆఫీస్ లో ఉండమన్నారండి. అన్నారండి. ఎండలో అనవసరంగా కష్టపడి ఇంటికి రావద్దన్నారండి. అన్నారండి. అయితే వెంటనే వడ్డించి తగలడండి. అలాగేనండి. చిచి, ఇదే ఆడవాళ్ళ దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్. చక్కగా ఇంటికి వెళ్ళి తినేవాడి కదా, ఎందుకు క్యారేజ్ పంపడం? అంతా తన ఇష్టమే. సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తాను.
నన్ను నీకు ఒప్ప చెప్పడానికి కాదన్న ఆ బ్రహ్మ ఓ బొమ్మ నిన్ను కట్టుకోక తప్పదందుకే మొగ్గ తుంచుకుంట నా అగ్గి దించుకుంట నీ సిగ్గు అంచు వెంట నా మొగ్గులేసుకుంట కందమ్మ మా అమ్మ కనకమ్మ నన్ను నీకు ఒప్ప చెప్పడానికి పాతి పాటి మట్టి సమాధి కట్టా నేను ఎట్ట వస్తే నీకెడ తంట చూస్తా నిలబడతాడు పిల్లలుడా చూడు శైలు వ్రతాలు పూజలని రెండు రోజులుగా నువ్వు పోంచేయలేదు పైగా ఈ రోజు కూడా ఉపవాసం అంటున్నావు నేను ఒప్పుకోను ఈ ఒక్కరోజే కదా ఇంకెప్పుడు మీతో చెప్పకుండా ఇలా చేయను కారెట్ తీసుకో నమస్కారం బాబు రా బాబాయ్ ఏమిటి మామయ్య గారు ఈ మధ్య కనిపించడం మానేశారు ఏం చేయమంటావు బాబు ఒంటరి గాని ఇన్నాళ్ళు అమ్మాయి ఇంట్లో ఉంటే కాస్త ఊసిపోయేది ఇప్పుడు తను లేదు కదా శ్మశానంలో అనాథ సమాధిలా అయిపోయింది నా బతుకు.